हेलो एवरीवन, वेलकम बैक टू सॉलिड मूवी स्टफ। थैंक यू फॉर पार्ट वन ह्यूज रेस्पॉन्स। एंड ये वीडियो चूसे मुंदु पार्ट वन चूडंडी एंड ये वीडियो कूडा चूडंडी, अप्पुडु मीकु क्लारिटी ये वीडियो मीद वस्तुंदी। సరిగ్గా సాయంత్రం 6:35 ఒక పెద్ద ముఖద్వారం నుండి ఒక పెద్ద అయిన లోపల నుండి బయటికి వస్తూ ఉంటాడు. తాను తన జీవితం మొత్తంలో ఏదో కోల్పోయినట్టుగా తన ముఖ ఛాయలను పెట్టి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ బయటకు వెళ్తూ ఉంటారు. సరిగ్గా ఆ సంఘటన జరిగిన 6 నెలలకు అదే పెద్ద మనిషి ఒక విలేకరుతో మాట్లాడుతూ, అదే ఒక మ్యాగజైన్ రిపోర్టర్తో మాట్లాడుతూ, అతను చెప్పిన ఆ ఖచ్చితత్వాన్ని నేను అస్సలు అంగీకరించను, కానీ చాలా చింతిస్తున్నాను అని అంటూ ఆ సమావేశాన్ని ముగిస్తాడు ఆ పెద్దాయన. ఇంతకీ ఆ పెద్దాయన ఎవరో కాదు, 1835 పుట్టిన ది ఫాదర్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్, అమెరికన్ దిగ్గజ రచయిత శామ్యుల్ లాంగ్హార్న్ క్లెమెన్స్, ఆల్సో నోన్ యాజ్ మార్క్ ట్వెయిన్. అప్పటికే ఆయన వయసు 72 పూర్తి చేసుకుని 73వ ఏట అడుగు పెట్టారు. తాను ఆ మీటింగ్లో ఇంకొక మాట కూడా అన్నారు, అదే విక్రమాదిత్య నాకు నేనే అవమానకరంగా భావించేటటువంటి నా గణగుణాలు చాలా ఖచ్చితంగా చెప్పారు. సింపుల్గా తన ఆంగ్ల భాషలో, విక్రమాదిత్య హ్యాస్ ఎక్స్పోజ్డ్ మై క్యారెక్టర్ టు మీ విత్ హ్యూమిలియేటింగ్ యాక్యురసీ, ఐ ఓట్ నాట్ కన్ఫెస్ దిస్ యాక్యురసీ, స్టిల్ ఐఎమ్ మూవ్ టు డూ సో అని అంటారు. మార్క్ ట్వెయిన్ గారిని నోబెల్ ప్రైజ్ అవార్డీ గ్రహీత, రచనలో దిట్ట విలియం ఫాల్క్నర్ గారు ది ఫాదర్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్ అని సంబోధించేవారు. అంటే మార్క్ ట్వెయిన్ గారు ఎంతటి దిట్టో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయన కేవలం రచనలే కాకుండా ఆయనకు గొప్ప గొప్ప వారిని కలవడం అంటే అత్యంత మక్కువ. అలా గొప్పవారితో నిత్యం కలుస్తూ ఉండేవారు. అందులో మనకు తెలిసిన ప్రముఖుల్లో ఎక్కువ సైన్స్ మీద ప్రయోగాలు చేసేవారిని ఎక్కువగా కలిసేవారు. అందులో మనకు తెలిసిన ప్రముఖుల్లో థామస్ అల్వా ఎడిసన్, ఈయన ఏం కనిపెట్టారో తెలుసుగా, మోషన్ పిక్చర్ కెమెరా, లైట్ బల్బ్, ఎలక్ట్రిక్ జనరేటర్. మరియు ఇంకొక వ్యక్తి నికోలా టెస్లా, ఆయన్ని ఫ్యూచరిస్ట్ అని కూడా అంటారు. ఈయన మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ మరియు ఎన్నో కనిపెట్టారు. అలాగే ఏసీ కరెంట్, అదే మన ఇళ్లలో వాడే పవర్ని కూడా కనుగొన్నారు. అలా గొప్పవారి గురించి తెలుసుకునే క్రమంలో విదేశాలు పయనమవుతూ తాను విన్న కథల ఆధారంగా ఇటలీలో ప్యారిస్లో విక్రమాదిత్య ఉన్నారు అని తెలుసుకొని ఆయన ఆ సమయంలో ఉన్న సెయింట్ చాపల్ చర్చ్కి వెళ్తారు మార్క్ ట్వెయిన్. ఇంతకీ మన విక్రమాదిత్య ఎవరో మీకు తెలుసుగా, కేవలం చేయిని చూసి ఆ చేతి రేఖలను బట్టి గతం భవిష్యత్తు చెప్పగల జ్ఞాని అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. తన మనోజ్ఞానంతో, తన ఏకాగ్రతతో తనను ఎవరు కలవబోతున్నారు, ఎందుకు కలవబోతున్నారు, అసలు వారి గతం ఏమిటి, భవిష్యత్తు ఏమిటి, ఆ కలిసే మనిషి భవిష్యత్తుకి, తన భవిష్యత్తుకి ముడి ఏమైనా ఉందా అని ఒక్క క్షణంలో చెప్పగల మహాజ్ఞాని. అలా చర్చ్లోకి అడుగుపెట్టి ఆ చర్చ్లోని ఆర్కిటెక్చరల్ డిజైన్ని ఆస్వాదిస్తూ తన ముందు ఒక వ్యక్తి సూట్ ధరించి కూర్చొని తన నుదురికి తన బొటను వేలు ఆనించి అలా కూర్చొని ఉండడాన్ని గమనించి, హాయ్ నా పేరు అని పేరు చెప్పేలోపు, మీ పేరు శామ్యుయల్ లాంగ్హార్న్ క్లెమెన్స్, మిమ్మల్ని మార్క్ ట్వెయిన్ అని కూడా పిలుస్తారు, మీరొక అసాధారణ రచయిత, మీరు హేలిస్ అనే తోకచుక్క, అదే కామెట్ భూమికి 1835 అతి సమీపానికి వచ్చిన 2 వారాలకే పుట్టారు. మరియు 1910 మళ్ళీ అదే హేలిస్ తోకచుక్క భూమికి అతి సమీపంగా వచ్చినప్పుడు దాని వంటే మీరు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతారు అని చెప్పి కేవలం మార్క్ ట్వెయిన్కి మాత్రమే తెలిసి జరిగిన అనుభవాలను అతన్ని మతి భ్రమించేలా వివరిస్తాడు మన విక్రమాదిత్య. ఆ మాటలు విన్న మార్క్ ట్వెయిన్ గారు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఓ పెంచిపోయిన కూర్చొని తన మనసులో, ఇతనైనా విక్రమాదిత్య, గతాన్ని భవిష్యత్తుని చెప్పగల నేను విన్న జ్ఞాని అని అనుకుంటూ ఉండగా విక్రమాదిత్య లేచి, అవును నేనే విక్రమాదిత్య అని అంటారు. అని అంటూ, మీరు నాకొక సహాయం చేయాలి, నేను మన ఫ్యూచర్ని చూశాను, అది మీకు చెప్పలేను, కానీ మీరు మీ ఇద్దరి సైన్స్ మిత్రులు కలిసి నాకొక పరికరం చేయాలి అని కాలంలో ముందుకు ప్రయాణం చేయగల పరికరం గురించి చెప్తారు. మీరు మీ స్నేహితులు ఎంతగానో శ్రమించి ఈ టైం మెషిన్ గురించి ఎంతో కష్టపడ్డారు, కానీ మీ వల్ల కాలేదు కదా, ఇప్పుడు నేను చెప్పబోయే దాన్ని ప్రయోగించండి, అది సంపూర్ణమవుతుంది అని అంటూ ఆ పరికరాన్ని చెప్తారు. ఇదంతా ఎందుకు? ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అని అంటారుగా, తాను ఎంతగానో ప్రేమించిన తన ప్రేరణ కోసం అని చెప్తారు మన విక్రమాదిత్య. ఒక పక్క తాను గత 6 సంవత్సరాలుగా బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఎంతగానో కష్టపడి తన ఇద్దరు దిగ్గజ స్నేహితులతో కలిసి శ్రమించినప్పటికీ అవ్వని ప్రయత్నం ఈ యొక్క పరికరంతో అవుతుంది అని సంతోషంతో ఆనందపడాలో లేక ఇంకొక 2 సంవత్సరాల్లోనే చనిపోబోతున్నాను అని తెలిసి
విచారపడాలో తెలియక ఆ విచిత్ర క్షణాన్ని విచారాన్ని వ్యక్తపరుస్తూ ఆ మహాద్వారాన్ని దాటుతూ చర్చ్ నుండి బయటకు వస్తారు మార్క్ ట్వైన్. అప్పటికే బల్వాను ట్రైన్ డిజాస్టర్ లాంటి డిజాస్టర్ నుండి ప్రేరణను కాపాడిన విక్రమాదిత్యకు ఆ సంఘటన తర్వాతే తెలుస్తుంది, కేవలం ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలైనా నేను ప్రేరణను కాపాడలేను అని. అలా స్థితిని గురించి ఆలోచిస్తూ అకుంఠిత దీక్షలో కూర్చుని ధ్యానంలో నిమగ్నమైనప్పుడు తాను ప్రేరణను కాపాడగల ఒక సందర్భం తన మనోనేత్రానికి కనిపిస్తుంది. అలా తెలుసుకున్న విక్రమాదిత్య అందుకే మార్క్ ట్వైన్ ద్వారా సహాయం తీసుకోవాలి అని అనుకుని ఇలా చర్చిస్తాడు. అలా 6 నెలల తర్వాత సరిగ్గా డిసెంబర్ 18, 1908లో ముగ్గురు దిగ్గజాలు తయారు చేసిన టైం మెషిన్ ని తన లైట్ హౌస్ లోని పైభాగాన పెట్టి సమయం కోసం వేచి చూస్తాడు మన విక్రమాదిత్య. అలా 12:45 ప్రేరణ విక్రమాదిత్యను లైట్ హౌస్ టాప్ లోకి తీసుకువెళ్తుంది. అప్పుడే విక్రమాదిత్య తాను ఎవరో చెప్తూ ప్రేరణతో నువ్వు చనిపోబోతున్నావు అని అంటాడు. సో అదే సమయంలో ఇటలీ చరిత్రలో కని విని ఎరుగని అత్యంత భారీ భూకంపం సముద్రంలో వచ్చి సునామీగా మారి అత్యంత వేగవంతంగా 40 అడుగుల ఎత్తులో, అంటే 4 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఎత్తులో ఉంటుందో అంతటి ఎత్తులో రాకాశాలలు లైట్ హౌస్ వైపుకి చాలా వేగంగా వస్తూ ఉంటాయి. ఆ భూకంపం కుదుపులకు కదిలిన లైట్ హౌస్ పైన ఉన్న గాజు సీసా పగిలి ఒక చిన్న భాగం వచ్చి ప్రేరణకు గుచ్చుకొని ప్రేరణ పైనుంచి కింద సముద్రంలోకి పడిపోతుంది. అప్పటికే ఆ సంఘటనను ఎన్నో వేల సార్లు చూసిన మన విక్రమాదిత్య కోపాన్ని బాధని అంచుకుంటూ మెట్లు దిగి పై అంతస్తులో ఉన్న పరికరం యాక్టివేట్ చేయగానే కళ్ళ ముందు తాను ఉన్న లైట్ హౌస్ సగభాగం కుప్పకొలుతూ ఉంటుంది మరియు తను కూడా ఆ సముద్రంలోకి పడిపోతాడు. ఆ నీటిలో నుంచి బయటకు వచ్చి చూడగానే అది అర్ధరాత్రి, సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, తన కళ్ళ ముందు కూలిపోయిన లైట్ హౌస్ యథావిధంగా అలాగే ఉంటుంది. అలా లైట్ హౌస్ లోనికి వచ్చి తాను ప్రేరణ ఎంతగానో సంతోషంగా సంగీతాన్ని ఆస్వాదించిన ఆ పియానోని చూస్తూ తన ప్రేరణ తన కోసం మనం ఎప్పుడూ ఇలాగే చెరిగిపోకుండా ఉండాలి అని అంటూ తాను చెక్కిన ఆ సింబల్ ని చూస్తూ ఆ వెంటనే తన కళ్ళ ముందే తాను పైనుంచి పడిపోవడాన్ని సమన్వయించుకుంటూ తన పిడికిలిని బిగిస్తూ పైకి వెళ్తాడు మన విక్రమాదిత్య. అలా పైకి వెళ్లి ఈ మ్యాప్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తాను ఉన్న ప్రదేశంలో తెల్ల వారుతూ సూర్యుని కిరణాలు తన మీద పడుతూ మనకు తన గురించి చెప్తూ ఉంటాడు మన విక్రమాదిత్య. అలా లేచి కిటికీ గుండా చూస్తే పాత ప్రపంచమే కొత్తగా కనిపిస్తుంది. అప్పుడే మై నేమ్ ఇస్ విక్రమాదిత్య అండ్ ఐఎమ్ నో గాడ్ బట్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ యూ ఈదర్, అంటే నా పేరు విక్రమాదిత్య, నేను దేవుణ్ణి కాదు, అలాగే మీలో ఒకడిని కూడా కాదు అని అంటాడు. తాను అడుగుపెట్టిన సంవత్సరం 1880 అక్టోబర్ 12. సో అదే రోజు 1908లో ఉన్న మార్క్ ట్వైన్ విలేకరితో మాట్లాడుతూ విక్రమాదిత్య చనిపోవడం చాలా బాధాకరం అని అంటూ వివరిస్తాడు. అలా వివరిస్తూ ఆ స్టేట్మెంట్ విడుదల చేస్తాడు. అయితే 1901లోనే భారతదేశానికి ఎమర్జెన్సీ వస్తుంది అని ఖచ్చితంగా ఒక పుస్తకంలో రాస్తాడు మన విక్రమ్. అదే విషయాన్ని టైమ్ మ్యాగజైన్ అప్పట్లోనే ఇలా విక్రమాదిత్య రాశాడు అని కనుగొని దాన్ని ఇటలీ టైమ్ మ్యాగజైన్ లో ప్రచురిస్తారు. ఎలా అంటే 400 ఏళ్ల క్రితమే ఒక పుస్తకంలో తాను చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత లండన్ లో గ్రేట్ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అని రాశారు. అది అలాగే జరిగింది. అది రాసింది ఎవరో కాదు, 16వ శతాబ్దానికి చెందిన ఫేమస్ ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ ఫిజీషియన్ మైఖేల్ డి నాస్ట్రాడామే, ఆల్సో నోన్ యాజ్ నాస్ట్రాడామస్. సేమ్ అలాగే విక్రమాదిత్య తన ఫ్యూచర్ గురించి మరియు మిగతా ప్రపంచం యొక్క ఫ్యూచర్ గురించి తన పుస్తకంలో రాసుకున్నారు. అలా ద మ్యాన్ హూ ప్రెడిక్టెడ్ ఇండియన్ ఎమర్జెన్సీ అని టైమ్ మ్యాగజైన్ లో వస్తుంది. ఆ ఎమర్జెన్సీ 1975 జూన్ 25న జరిగింది. మరి ఈ జాన్ విలియమ్సన్ అనే వ్యక్తి ఎవరు, అసలు ఆ పేరు ఎక్కడ నుండి వచ్చింది అంటే ఇంకొక మ్యాగజైన్ టీవీ, అంటే టీవీ అనే మ్యాగజైన్ లో జియాన్ని హా ఫ్యాటో ఎల్ట్రిస్, అంటే దాన్ని ఇంగ్లీష్లోకి మారిస్తే జాన్ ఈజ్ వెరీ క్లోజ్ టు బిల్డ్ అని అర్థం వస్తుంది. అంటే జాన్ దాన్ని కట్టడం లేదా చేయడంలో వెంట్రుకు మందం దూరంలో ఉన్నాడు అని ఎగ్జాక్ట్గా అర్థం వచ్చేలాగా ఆ టీవీ మ్యాగజైన్ స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ పక్కనే విక్రమ్ ఫోటో ఉంటుంది. యాక్చువల్గా అది విక్రమ్ కాదు, జాన్ విలియమ్సన్ ఇన్ ద ఇయర్ 1980 బిఫోర్ అక్టోబర్ 11. సో జాన్ విలియమ్సన్ లా 126P అనే ఫియట్ బ్యాక్ సైడ్ ఇంజిన్, అంటే కార్ కి ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉన్న కార్ ని తయారు చేసి 8 సంవత్సరాల్లోనే రికార్డ్ లెవెల్లో 10 లక్షల కార్లు ఇటలీ, యూరోప్ ప్రాంతాల్లో మరియు అమెరికాలో కూడా సేల్స్ అయ్యేలా చేస్తాడు. అలా చేసి ఇంకొక కార్ డిజైనింగ్ లో నిమగ్నం అయిపోయి దాన్ని ప్రయోగం చేయడానికి వెంట్రుక వాసం దూరంలో ఉంటాడు అని టీవీ మ్యాగజైన్ లో పడుతుంది. అలాగే ఆ టీవీ మ్యాగజైన్ అనేది మూవీ స్టార్స్ కి సంబంధించింది. అంటే జాన్ కేవలం డిజైనరే కాదు, ఒక పెద్ద స్టార్ కూడా. అంటే జాన్ విలియమ్సన్ అప్పటికే ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతున్న అత్యంత ప్రెస్టీజియస్ కార్ కంపెనీ ఫ్యాబ్రికా ఇటాలియాని ఆటోమొబైలీ టొరీనో.
అదే ఫియట్ కంపెనీలో బిగ్గెస్ట్ షేర్ హోల్డర్, డిజైనర్ ఆఫ్ కార్స్. అలా చివరకు ఆ కార్ డిజైన్ ని సాధించి ఆ విషయాన్ని ముందుగా తన ప్రియురాలికి చెప్పడం కోసం సముద్రంలోకి ఒక పెద్ద షిప్ లో తీసుకువెళ్తాడు మన జాన్ విలియమ్సన్. తొందరలోనే తాను ఆ కార్ ని కనిపెట్టేస్తాడు అని తెలుసుకొని తన శత్రువులు జాన్ ని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఆ రాత్రి 12:45 ఆ విషయం చెప్పి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్తుండగా తనను కాల్చబోయి షిప్ ఉన్నట్టుండి పెద్ద కుదుపులకు గురి కావడం వల్ల జాన్ శత్రువులు జాన్ ప్రేయస్ ని గన్తో కాల్చివేస్తారు. గన్తో కాల్చే ముందే అప్పటికే ఆ షిప్ లోని ఇంజిన్ గదిలో పేలడానికి పేలుడు పరికరాలు అమర్చి ఇలా బయటకు వచ్చి జాన్ ని కాల్చబోతుంటే అది తన ప్రేయసికి తగులుతుంది. సో ఆ షిప్ కుదుపులకు కారణం అప్పటికే సముద్రం అడుగున చాలా దూరంగా భూకంపం రావడం. ఆ కుదుపుల కారణంగా ఆ కాల్చిన వ్యక్తి సముద్రంలో పడిపోతాడు మరియు ఉన్నట్టుండి సముద్రంలో అలలు భారీ ఎత్తున పైకి లేవడంతో వారికి అర్థమైపోతుంది వారిద్దరూ చనిపోబోతున్నారు అని. సరిగ్గా చనిపోయే ముందే జాన్ విలియమ్సన్ కి తాను గత జన్మలో ఏంటో ఏం చేస్తాడో తెలుస్తుంది. అప్పటికే షిప్ లో ఉన్న కెప్టెన్ ఒడ్డున ఉన్న వాళ్ళకి ఓ రేడియో పరికరం ద్వారా కాంటాక్ట్ అవ్వడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈలోపు షిప్ పేలిపోతుంది, వారు అగ్నికి ఆహుతైపోతారు. ఆ వెంటనే నీరు వచ్చేసి తన గర్భంలో వాళ్లను పదిదం చేస్తుంది. సరిగ్గా అది గడిచిన 24 గంటలు అదే 12:50 ప్యారిస్ లో విక్రమాదిత్య ప్రత్యక్షమవుతాడు. కానీ జాన్ విలియమ్సన్ ఒక్కరోజు ముందే టొరినో సిటీలో తన ప్రేయసితో కలిసి చనిపోతాడు. అది తెలుసుకొని బాధపడుతూ మన విక్రమ్ వాళ్ల సమాధి దగ్గరికి వెళ్లి వాళ్లకు నివాళి అర్పించి వస్తాడు. అయితే విక్రమాదిత్య 1908 డిసెంబర్ 28న నీరు వల్ల చనిపోబోతే జాన్ విలియమ్సన్ 1980 అక్టోబర్ 11న అగ్నికి ఆహుతయి నీటిలో కలిసిపోతే మరి విక్రమాదిత్య అన్ని తెలిసి ఎందుకు 1980 అక్టోబర్ 12న వస్తాడు? అంటే ఇంకొక జంట అదే సమయంలో పంచభూతాల్లోని ఇంకొక దాని వల్ల వేరే ప్రాంతంలో చనిపోబోతున్నారా? ఇక వారైనా చివరి జంట, వాళ్ళనైనా విక్రమాదిత్య విధిరాతను మార్చి ఆ జంటను కాపాడుతాడా, లేదా ఆ ప్రయత్నంలో అతను చనిపోతాడా, లేక అసలు ఏం జరుగుతుంది? ఇంతకీ విక్రమాదిత్యకి అంటుకున్న రక్తం ఎవరిది? ప్రతి జన్మలో విక్రమాదిత్య 32 సంవత్సరాలే బ్రతుకుతాడా, ఎందుకలాగా అనేది మనం మూవీలోనే చూడాలి. సో నేను ఇప్పటి వరకు చెప్పిన మనకు టీజర్లో మిగతా పోస్టర్ అండ్ క్లిమ్స్లో చూపించిన సంగతులను కలగలిపి నా ఊహను అందులో జోడించి ఒక కథాంశంగా మార్చి మీ ముందుకు తీసుకువచ్చాను. ఇది నిజమైన స్టోరీ కాదు, కేవలం ఒక అల్ట్రా లెవెల్ కేస్ మాత్రమే. ఎందుకు ఈ స్టోరీ ఇలానే చెప్పాను అనడానికి నా దగ్గర బీభత్సమైన డీటెయిలింగ్స్ ఉన్నాయి. సో అవేంటి అంటే, దానికంటే ముందు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో డీటెయిల్స్లోకి వచ్చేస్తే, ఎందుకు 1908 డిసెంబర్ 28 భూకంపం సునామీ అన్నాను అంటే, అదే సమయంలో ఇటలీలో కనివిని ఎరుగని అత్యంత భారీ భూకంపం వచ్చింది. ఆ భూకంపానికి మెస్సినా అని పేరు పెట్టారు. దానివల్ల రియల్గా 82,000 మంది ఒక్కసారిగా చనిపోయారు, కొన్ని లక్షల మంది గాయాలు పాలయ్యారు, అలాగే కొన్ని లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. యాక్చువల్గా ఈ భూకంపం ఉదయం 5:20 నుండి 5:21 అంటే 1 నిమిషంలో మొత్తం ఈ సంఘటన జరిగిపోయింది. కానీ నేను అర్ధరాత్రి 12:49, 12:50 అని ఎందుకు మార్చాను అంటే, అదే ఇటలీలో 1944 బల్వాను ట్రైన్ డిజాస్టర్ అర్ధరాత్రి 12:50 జరిగింది. అలాగే 1908 అనేది మార్క్ ట్వైన్ని బట్టి వచ్చింది. ఆయన 1910 చనిపోయారు. నిజంగా రియల్ లైఫ్లో ఆయన చావు గురించి ఆయనే చెప్పారు, అదే హ్యాలిస్ కామెట్ గురించి. అది మొదట్లో ఎవరూ నమ్మలేదు, బట్ హ్యాలిస్ కామెట్ వచ్చిన కొన్ని రోజుల ముందే ఆయన చనిపోవడంతో అందరూ నమ్మారు. అండ్ నిజంగా మార్క్ ట్వైన్ నికోలా టెస్లా గారి ల్యాబొరేటరీలో గడిపేవారట. అండ్ అసలు టైమ్ మెషిన్ కాన్సెప్ట్ ని బుక్స్ లో 1889 ఏ కనెక్టికట్ యాంకీ ఇన్ కింగ్ ఆర్థర్స్ కోర్ట్ అనే నవలలో ఒక మనిషి టైం ట్రావెల్ అయి తన ప్రదేశానికి వేరే టైం లైన్ లో వెళ్తే ఎలా ఉంటుంది అని రాశారు. అండ్ అలాగే మనకు టీజర్లో విక్రమాదిత్య గురించి మార్క్ ట్వైన్ గారు కామెంట్ చేశారు, అంటే విక్రమాదిత్య ఖచ్చితంగా మార్క్ ట్వైన్ కాలానికి చెంది ఉండాలి, లేదా ఫ్యూచర్ నుండి వెనక్కి రావాలి. ఒకవేళ నిజంగా ఫ్యూచర్ నుండి తన ప్రేయసిని కాపాడుకోవాలి అని వెనక్కి వస్తే మనకు మ్యాగజైన్లో ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రాచుర్యం అవ్వకూడదు. అంటే విక్రమ్ ఎమర్జెన్సీ తర్వాతే అక్కడికి వచ్చి ఉండాలి. అదేను మనకు స్పెసిఫిక్గా 1980 అని జాన్ సమాధిని చూపించారుగా, అంటే అక్కడ కనిపిస్తున్న ప్రభాస్ గారు 1980 అక్టోబర్ 11 తర్వాతే ఉన్నట్టుగా, మరియు ఈ జాన్ సమాధి మీద ఉన్న పేరు ఆ టీవీ మ్యాగజైన్ మీద జియాన్ని పేరు ఎలా ఒకటి అని చెప్పాను అంటే, కొన్ని కొన్నిసార్లు వాక్యాన్ని బట్టి శబ్దాల యొక్క అర్థాలు మారిపోతాయి. నిజానికి జియాన్ని అంటే దేవుడు కృపగలవాడు అని అర్థం వస్తుంది, లేదా ఇటలీలో ఒక పెద్ద ఫ్యామిలీ ఇంటి పేరు కూడా
జాన్ అనే వస్తుంది. సో ఆ వాక్యానికి ఏది మ్యాచ్ అవుతుంది అని అన్ని రాసుకొని సమాధి మీద ఉన్న పేరుని మ్యాచ్ చేసుకుంటే ఇదే ఆ పేరు అయ్యుండొచ్చు కదా అని అనుకున్నాను. సో ఇది ఒక గెస్ మాత్రమే. మరియు జాన్ విలియం అని నేనంటే మన సబ్స్క్రైబర్ అయిన మన ఫ్రెండ్ ఒకరు విలియమ్సన్ అయి ఉంటుంది అని మన పార్ట్ 1 ప్రీమియర్ టైంలో రాసి వెంటనే దాన్ని డిలీట్ చేశారు. సో ఆ పూర్తి పేరు అది కూడా అవ్వచ్చు, జాన్ విలియమ్సన్. సరే, ఈ ఫియట్ కార్ ఎక్కడి నుండి వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా టీవీ మ్యాగజైన్ జిఎన్ని అని ఉందిగా, దాని కింద ఫియట్ 126 అని రాసి ఉంది. దాని పక్కన కార్ సింబల్ కూడా ఉంది, అలాగే ఈ సర్కిల్లో ఫియట్ అనే వర్డ్ కూడా ఉంది. దాన్ని బట్టి అసలు ఈ ఫియట్ కార్ ఎప్పుడు వచ్చింది అని ఆరా తీస్తే ఫియట్ 126 అనేది 1972లో నిజంగానే ఫియట్ సంస్థ తయారు చేసింది. దాన్ని లా 126 పి అనే పేరుతో కూడా పిలుస్తారు. పి అంటే పోల్స్కి. అంటే 1972లో తయారు చేసి సక్సెస్ చేస్తే ఇంకొక 8 సంవత్సరాల్లో ఇంకొక కార్, అంటే 1980 అక్టోబర్ 11న జాన్ చనిపోయే రోజు కొత్త కార్ మోడల్ని తయారు చేశాడు అని అనుకొని దానికి ఎమోషనల్గా యాడ్ చేశాను. జస్ట్ ఇమాజిన్, అంతే. సరే, అదే టైంలో మరి భూకంపం ఎలా, అగ్ని ప్రమాదం ఎలా అంటే 1980 నవంబర్ 23న ఇర్పినియా ఎర్త్క్వేక్ వలన కొన్ని వేల మంది ఇటలీలో చనిపోయారు. అండ్ మనం ట్రైన్ డిజాస్టర్ బెల్వానో గురించి మాట్లాడుకున్నాంగా, అదే ప్రాంతంలో చర్చ్ కూలిపోయి 100 మంది ఆ సమయంలో చనిపోయారు. కోయిన్సిడెన్స్గా మనకు టీజర్లో చూపించిన విధంగా 1980 అక్టోబర్ 11వ తేదీన, అంటే మన జాన్ విలియమ్సన్ చనిపోయిన ఎగ్జాక్ట్ తేదీన, రియాలిటీలో అల్గేరియా ప్రాంతంలో అంటే ఇటలీ నుండి సముద్ర మార్గానికి దాదాపుగా 2000 కిలోమీటర్ల దూరంలో భూకంపం దారుణంగా వచ్చింది. సో అందుకే సముద్రంలో మళ్ళీ సునామీ వచ్చింది అని గెస్ చేశా. ఏంటి బ్రో, ఎక్కడో 2000 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఎర్త్క్వేక్ వస్తే ఇటలీలో సునామీ వస్తుందా అంటే, మనకు 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ మనకు తమిళనాడులో మన ఆంధ్రాలో మంగినపూడి బీచ్లో ఉన్న వాళ్ళను అమాంతం లాక్కొని వెళ్ళిపోయింది. అది ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఏర్పడిందో తెలుసా? అక్షరాల ఇండియాకి 3500 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. సరే, ఈ 32 సంవత్సరాలు ఏంటి బ్రో? సరే, ఈ షిప్ వెళ్ళిపోవడం అగ్ని ఏంటి అంటే, పంచభూతాల్లో వాటర్ని వాడుకున్నాంగా, సో అలాగే అగ్నిని కూడా వాడుకోవచ్చు అని ఒక గెస్ వేశాను, అంతే. సరే, ఈ 32 సంవత్సరాలు ఏంటి బ్రో అంటే, ఈ సమాధి పైన బర్త్ ఇయర్ నెంబర్ 8 కనిపిస్తుంది అని పార్ట్ 1 వీడియోలో చెప్పానుగా. సో అది A8 అయి ఉంటుంది అని గెస్ చేస్తే 1948 అవ్వచ్చు అని అనుకున్నా. ఎందుకంటే 1958 అయితే కేవలం 1980 వచ్చేసరికి జాన్కి 22 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. అదే 1948 అయితే ఆ చూపించిన క్యారెక్టర్ ఏజ్కి ఎగ్జాక్ట్గా 32 ఇయర్స్ ఉంటుంది. అది ఆ ఇమేజ్కి ఈ ఏజ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అలాగే అదే 1938 అయితే ఆ జాన్ క్యారెక్టర్కి 42 ఇయర్స్ వస్తాయి. సో ఇట్స్ ఏ వైల్డ్ గెస్ అనమాట. సో ఓవరాల్గా నేను స్టోరీ బిల్డ్ చేయడానికి ఎన్ని రీజన్స్ డీటెయిలింగ్స్ ఉన్నాయి. సో నేను చెప్పిన స్టోరీలో ఏదైనా డీటెయిలింగ్స్ మర్చిపోయి ఉంటే లేదా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ పార్ట్ 1 హ్యూజ్ రెస్పాన్స్. లవ్ యూ ఆల్.